చేశాను కోటి స్ట్రీట్ షాపింగ్ అనమాట కోటి దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ మనకి చాలా తక్కువ రేట్లకి వస్తాయి చాలా బాగుంటాయని అందరికీ తెలుసు కదా అయితే ఏమేమి ఉన్నాయి ఎంతంత రేట్లలో ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము అయితే నేను వచ్చి ఫస్ట్ ఈ సైడ్ నుంచి వెళ్ళంగానే మనకి ఫ్రిడ్జ్ కవర్లు ఇవన్నీ అనమాట మనం బేరమడ్ తీసుకోవచ్చు అరవై రూపాయలకి డెబ్భై రూపాయలకి కూడా ఉన్నాయనమాట ఇంకా కూడా వచ్చేసి ఈ అండర్ వైర్స్ ఫోర్ పీసెస్ ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ అయితేనేమో ఇక్కడ బ్యాగులు ఉన్నాయి కదా లంచ్ బ్యాగ్స్ అవైతే హండ్రెడ్ రూపీస్ చెప్పారండి మనం బార్గెన్ చేసుకోవచ్చు తర్వాత జూ వేరే బ్యాగ్స్ ఉన్నాయి కదా అవైతే వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు మనం బార్గెనింగ్ చేయాలి తర్వాత ఇయర్ కలెక్షన్ ఇయర్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా మనకి సేమ్ చార్మినార్ లాగే ఇక్కడ కూడా మనకి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇయరింగ్స్ ఈ బ్యాగులు ఉన్నాయి కదా ఫస్ట్ కాలేజ్ బ్యాగ్ లాంటివి అవి అయితే వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఒక బ్యాగ్ అని చెప్పారనమాట లగ్గేజ్ కాలేజ్ బ్యాగ్స్ పెద్ద విస్కై బ్యాగ్స్ అని రాస్తుంది కదా అది అనమాట లగ్గేజ్ బ్యాగ్స్ అయితే ట్రాలీ ఉండి ఆ లగేజ్ బ్యాగ్ అయితే టూ టూ ఫిఫ్టీకి బార్గెయిన్ చేసిన తర్వాత టూ ఫిఫ్టీకి ఇస్తా అన్నారు అయితే నేను వచ్చి ఇంకా కర్టన్స్ చూసారా ఎంత మంచి బాగున్నాయో చాలా బాగున్నాయి అసలు అన్నీ మనకి అన్నీ షాప్లో దొరికేవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి అలాంటివన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి అనమాట చున్నీలు చూసారు కదా ఆ చున్నీలు అయితే ఒకటి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏ చున్నీ అయినా ఫిఫ్టీ రూపీసే తర్వాత వాచెస్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి తర్వాత ఈ నల్లపూసలు కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట ఇవి హండ్రెడ్ రూపీస్ ఆ ప్యాకెట్ అలాగానా నెక్స్ట్ వచ్చేసి షాపులు చాలా షాపులు నేను వీడియో తీస్తుంటే వాళ్ళు అదే తీయండి మేడం లోపల కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట వాళ్ళు ఇక్కడున్న ఫ్రాక్స్లో వాళ్ళు అదే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి లాగా మనకి పార్టీ వేర్ ఫ్రా ఫ్రాక్స్ మీద ఉన్నాయి కదా అలాగనమాట త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి ఉన్నాయి పెద్ద లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి అది ఫైవ్ అంతా చెప్పా ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అయితే నేను వచ్చి చూసారు కదా మనకి త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి పార్టీవేర్ ఫ్రాక్స్ అయితే చాలా బెస్ట్ అనే అనిపిస్తుంది అయితే మనం వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఉండదు క్వాలిటీ కలరు ఇవన్నీ చెక్ మోడల్ చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బెస్ట్ మనం వెళ్ళి చూసి క్వాలిటీ కూడా బాగుంది ఆ ప్రైజెస్ కూడా మనం బార్గెయిన్ చేయొచ్చు చూసారు వాళ్ళు కూడా వీడియోలో కనిపిస్తారని నవ్వుతున్నారనమాట వాళ్ళు అయితే అయితే నేను వచ్చి చిన్న పిల్లల బట్టలు కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా ఇక్కడ టాప్స్ చూసారు కదా ఫస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏ టాప్ అయినా తీసుకోండి ఏ కుర్తా అయినా తీసుకోండి మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ చూసారా ఎంత బాగున్నాయో ఇందులో కూడా మనం చూసి అంటే ఏది బాగుందో చూసి మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఉంటుందన్నమాట మనకి మంచి దొరికిందా లేదా అనేది మ్యాక్సిమం చాలా మంచిగా ఉంటాయి కానీ అక్కడక్కడ మనం ఎక్కడో పప్పులో కాలేసినట్టు అవుతుంది అనమాట అయితే నేను వచ్చి ఇది నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇతను చూపిస్తున్నారు కదా అది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగుందో కదా ఇక్కడ కూడా చిన్నపిల్లలు పార్టీ వేర్ డ్రెస్సెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తా టైప్ ఉన్నాయి కదా అవి ఇక్కడ కూడా ఫ్రాక్స్ ఈ పార్టీవేర్ ఫ్రాక్స్ చిన్న ఫ్రాక్స్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి మీరు ఇంకా డిస్కౌంట్ కూడా బార్గెన్ చేయొచ్చు తర్వాత పెద్దవాళ్ళ ఫ్రాక్స్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ని పెద్దవాళ్ళ ఫ్రాక్స్ కింద ఉన్నవి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఈ పెద్దవాళ్ళ ఫ్రాక్స్ అయితే మాత్రము పెద్ద పిల్లల ఫ్రా ఫ్రాక్స్ అయితే మాత్రము మనకి ఫైవ్ హండ్రెడ్కి ఉన్నాయి అనమాట చూసారా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్గా ఉన్నాయి మనం ఇంకా బార్గెన్ చేయొచ్చు అదే మనకి షాప్స్లో గట్రా మాల్స్లో అయితే ఇంకా ఎంత కాస్ట్ ఉంటుంది చాలా కాస్ట్ ఉంటుంది కదా అంటే మనం చూసి వచ్చి సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఉంటుందన్నమాట ఈ భయ్య చెప్తున్నారు అది కూడా ఫోర్ హండ్రెడ్ అని చెప్పారు మనం ఇంకా మాట్లాడుకోవచ్చు చూసారా ఎంత బాగుందో అవన్నీ అదే ఫోర్ హండ్రెడ్ అంట పైన కిందిన లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు చూసారా ఎంత బాగున్నాయో మామూలుగా ఇక్కడైతే చున్నీ సేమ్ అదే ఫిఫ్టీ రూపీస్ ఒక ఒక చున్నీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడైతే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి చిన్న చిన్న పిల్లల బట్టలన్నీ కూడా మనకి పిల్లోస్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇక చాలా బాగున్నాయి ఈ చిన్న పిల్లల బట్టలు అయితే మనకి టాప్స్ వేరేగా బాటమ్స్ వేరేగా తీసుకోవచ్చు అలాగ కూడా మనకి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ త్రీ అలా కూడా మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ కూడా మీరు మీకు ఎంతకు దొరికింది అన్నది మీరు బార్గెన్ చేసిన దీని మీద ఆధారపడి ఉంటుందండి ఇక్కడ కూడా మేకప్ సెట్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ మేకప్ది ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి ఆ మేకప్ ప్యాకెట్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు చూపించిన ప్యాకెట్ కాజల్ కానీ లిప్స్టిక్ కానీ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ చూసారా ఈ షా ఇక్కడ బయట వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి కూడా ఎంత బాగున్నాయో చూసారా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి ఉన్నాయి థర్టీ రూపీస్కి అనమాట చిన్నవి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్యాన్సీ టాప్స్ అయితే టాప్స్ కుర్తీస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఉన్నాయండి ఈ షాప్లో కూడా మనకి రమ్మని చెప్పారు నాకైతే వీడియో తీసుకున్నప్పుడు రెండు మేడం వచ్చి కలెక్షన్ చూడండి వీడియో వీడియో అదే యూట్యూబ్ ఛానల్లో పెట్టండి అని చెప్పారనమాట అయితే నేను లోపలికి వెళ్ళి కూడా అక్కడ ఉన్న కలెక్షన్ వాటి కాస్ట్ కూడా వీడియో తీసాను అది నేను సపరేట్గా పెడతామని చెప్పేసి నెక్స్ట్ వీడియో పెడతాను అనమాట చూసారా ఆలియాకట్ కుర్తాస్ కూడానా మనకి టూ ఫిఫ్టీకి ఉన్నాయి కోటి మార్కెట్లో కోటి అదే స్ట్రీట్ షాపింగ్ ఈ మార్కెట్లో తర్వాత ఏమొచ్చి మనకి టూ హండ్రెడ్ కూడా టూ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయన్నమాట కుర్తా మాత్రం అదే సెట్ మొత్తం కూడా చున్నీ మళ్ళీ ఫ్యాంటు కుర్తా ఈ మూడు కూడా మనకి త్రీ ఫిఫ్టీ కూడా ఉన్నాయన్నమాట మనం క్వాలిటీ చూసి అవన్నీ రేట్ అవన్నీ అన్ని దిక్కల చూడాలి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న స్కార్ఫ్లు ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏ స్కార్ఫ్ తీసుకున్నా మీకు హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఇప్పుడు నేను పట్టుకున్నా ఈ టైప్ స్కార్ఫ్లు అయితే చార్మినార్ దగ్గర ఒక్కొక్క దగ్గర అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం ఎక్కడ ఏ బండి దగ్గర చూసుకున్నా మీకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే మేలే కదా చాలా బెస్ట్ అనమాట ఇక్కడ పలాజో ఫ్యాంట్లు ఉన్నాయి కదా ఇదైతే వ వంద రూ వంద కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ చూసారా క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం చూ చాలా బరువుగా కూడా ఉంది ఇది వేరే బరువుగా ఉండి చాలా బాగుంటుంది కదా క్వాలిటీ అలాంటిది అనమాట ఆ వెనకతులు ఉన్న ఫ్యాంట్లు తర్వాత ఇవైతే ఈ టాప్స్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ చూసారా హండ్రెడ్ రూపీస్కి ఎంత బాగున్నాయో అన్నీ మనకి కుర్తాస్ అయితే వన్ ఫిఫ్టీ టా టీషర్ట్స్ అయితే అయితే ఇవి కూడా ప్యాంటు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇది ఎంత బరువుగా ఉందో వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ టీషర్ట్స్ కూడా మనకి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టీ షర్ట్స్ అయితే చాలా 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 బాగున్నాయి జీన్ మీద వేసుకునే టాప్స్ కూడా చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్వి తర్వాత ఇక్కడ చూస్తున్న అవన్నీ కూడా ఏ కుర్తా అయినా మీకు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూపిస్తున్న టీషర్ట్స్ హండ్రెడ్ రూపీస్ అక్కడ రాసి పెట్టారు కదా సేమ్ అదే కాస్ట్ అనమాట చూసారా క్వాలిటీ కూడా బాగుంది మనం వెళ్ళి అన్నీ చూసి క్వాలిటీ కాస్ట్ చెక్ చేసుకొని ఒక దగ్గర ఎలా ఉంది ఇంకో దగ్గర ఎలా ఉంది బార్గెన్ తర్వాత ఎలా ఉంది అవన్నీ కంపేర్ చేసుకొని అప్పుడు కొనాలన్నమాట డైరెక్ట్ వెళ్ళగానే కొనియకుండా ఇక్కడ కూడా ఇన్నర్స్ నాలుగు వస్తాయి నాలుగు ఐటమ్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్కి మీరు అండర్వేర్ తీసుకున్నా సరే నాలుగు హండ్రెడ్ రూపీస్ బ్రా తీసుకున్నా సరే నాలుగు హండ్రెడ్ రూపీస్ అలా అనమాట ఇక్కడ మెహందీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ అక్కడ చార్మినార్ దగ్గర చూసారు కదా బ్యాగ్స్ అవి కూడా సేమ్ హండ్రెడ్ రూపీసే అయితేనేమొచ్చి చూడండి చిన్నపిల్లల బట్టల కలెక్షన్ కూడానా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి చెప్పులు చెప్పులు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫ్యాన్సీ చెప్పులు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా కుర్తాస్ టాప్స్ ఇవన్నీనా ఇది ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా బెస్టే మనం తెచ్చి తిరుక్కుట్లు వేయించుకుంటే మనకి చాలా రోజులు వాడొచ్చు అవి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ చూసారా ఈ టీషర్ట్స్ హండ్రెడ్ రూపీస్ టీ షర్ట్స్ టాప్స్ జీన్స్ మీద టాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రతిదీ సెలబ్రిటీస్ చాలామంది అంటే టీవీ ఆర్టిస్టులు ఉంటారు కదా టీవీ సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారంట ఇక్కడ వచ్చే షాపింగ్ చేస్తారు ఇంకొక షాప్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను తర్వాత అయితే ఇక్కడ చూస్తున్న ఏ స్కార్ఫ్లైనా హండ్రెడ్ రూపీసే చూసినారు కదా పెద్ద స్కార్ఫ్లు కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీసే మనకి ఈ ప్యాంటు వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ తర్వాత ఈ పలాజో ఉంది కదా ఫ్యాంట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవి కూడా క్వాలిటీ బాగున్నాయి మనకి ఇంకా ఈ స్కర్ట్స్ లాగే వచ్చాయి కదా ఇవి కూడా హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయి టీషర్ట్స్ కూడా హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూపిస్తున్న టీషర్ట్స్ ఇవన్నీనా మళ్ళీ ఇవి నైట్ డ్రెస్లు చిన్నపిల్లల నైట్ డ్రెస్లు అనమాట మనకి ఇక్కడేమొచ్చి ఒకటి టాప్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాంటు హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు అయితే మనము నైట్ డ్రెస్ టోటల్గా మనం తీసుకుంటే టూ హండ్రెడ్కి తీసుకోవాలి నేను రెండు జతలు ఇద్దరికీ జత జత కొన్నా కాబట్టి నాకు ఫోర్ హండ్రెడ్ కదా యాక్చువల్గా బార్గెనింగ్ చేసిన తర్వాత త్రీ ఫిఫ్టీకి అయితే వచ్చిందనమాట అయితే ఇక్కడ ఫ్యాంట్లు చూసారు కదా అది కూడా వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ టాప్స్ చూసారు కదా స్లీవ్లెస్ టాప్స్ అవి కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా లెగ్గిన్స్ వన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఇంకొకటి ఏంటంటే చార్మినార్లో చెప్పడం మర్చిపోయినా అక్కడ లెగ్గిన్స్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి మీకు వీడియోలో చెప్పడం మర్చిపోయాను తర్వాత ఏమొచ్చి స్కర్ట్స్ చూసా స్కర్ట్ కాదు ఈ పటియాల ఫ్యాంట్ ఆ ఫ్యాంట్ అయితే వన్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూశారు కదా ఈ టాప్స్ సెట్ అంతా కూడా టాపు ప్యాంటు చున్నీ కూడా వస్తుంది టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా ఈ పలాజో వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ అలా ఇక్కడైతే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వీటి స్టార్టింగ్ ఉన్నాయి తర్వాత ఇక్కడ కుర్తాస్ చూసారు కదా కుర్తాస్ ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఏ అయినా తీసుకోండి ఇక్కడ చూస్తున్న అన్నింటిలో వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట అయితే మనకి నైటీలు కూడా సేమ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ తర్వాత ఫ్యాంట్ ఫ్యాంట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారు కదా ఇంకా ఇందులో చాలా కలర్స్ అండ్ కలెక్షన్ డిజైన్స్ కూడా సపరేట్గా ఉన్నాయి తర్వాత ఇగో ఫ్యాంట్ ఇవి ఇది కూడా వన్ ఫిఫ్టీ సేమ్ అక్కడ చూపిచ్చి చూపిస్తున్నారు కదా అతను అవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్యాంటు ఎంత బాగుంది కదా ఈ టాప్స్ ఈ కుర్తా షార్ట్ కుర్తా సేమ్ వచ్చి హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయన్నమాట మీరు ఏ బండి దగ్గర చూసుకున్నా మనకి షార్ట్ కుర్తా హండ్రెడ్ రూపీస్ తర్వాత ఫోన్కి వేసుకున్న పౌచల్ కూడా ఉన్నాయన్నమాట హండ్రెడ్ రూపీసో ఎంతో నేను అడగలేదు అసలు మామూలుగా జ్యువెలరీ కూడా ఉంటుంది జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు దొరుకుతుంది మనం బార్గెనింగ్ చేసుకోవాలి వాళ్ళు చెప్పే దాంట్లో మనం ఇంకా తగ్గించి అడుక్కొని తర్వాత కొనుక్కోవాలన్నమాట తర్వాత చూడండి ఈ చెప్పులు చూసారా చెప్పులు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్యాన్సీ వేర్ చెప్పులు ఉన్నాయి కదా డిజైనర్ చెప్పులు ఇవైతే ఏదైనా హండ్రెడ్ రూపీస్ జాత ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ జాత అంటే చాలా బాగుంది కదా ఇంకా షూస్ స్కూ స్కూల్ షూస్ అయితే మనకి ఎంత చెప్పారంటే వన్ ఫిఫ్టీ రూపీస్ బార్గెనింగ్ తర్వాత ఈ చెప్పులు అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ఇంకో బండి దగ్గర అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా చెప్పినట్టున్నారు తర్వాత ఏమొచ్చి మనకి ఇక్కడ స్కూల్కి సంబంధించిన అదే స్టేషనరీ ఐటమ్స్ అంటే బ్యా లంచ్ బ్యాగు అలాంటివి కూడా ఉన్నాయి స్కూల్ బ్యాగ్స్ ఇవి కూడా ఉన్నాయి ఇంకా ఈ సందుల సందుల్లోకి చాలా షాపింగ్ చాలా కలెక్షన్ ఉంది తర్వాత అయితే ఆ సందుల్లోకి సందులోకి అయితే వెళ్ళలేదు అయితే ఇక్కడ చూస్తున్న ఆ కుర్తాస్లో వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి అన్నీ జ్యువెలరీ సెట్లు చూసారా ఆ జ్యువెలరీ సెట్ మొత్తం మనకి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట వాటి కాస్ట్లు ఇక్కడ చూసారో ఎంత బాగున్నాయి కదా డ్రెస్సులు ఇవి కూడా వేరే వేరే కాస్ట్ అనమాట ఇవి కొంచెం ఎక్కువ పడతాయి తర్వాత అక్కడ తగిలిచ్చారు కదా బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ అవి అయితే హండ్రెడ్ రూపీస్ సేమ్ లగ్గిన్ వన్ ట్వంటీ రూపీస్కి ఉన్నాయి తర్వాత హండ్రెడ్ రూపీస్ టీషర్ట్స్ ఇక్కడన్నీ ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ తర్వాత మనకి ఫ్యాంట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఈ టాప్ ఈ ఆ టాప్ ఆ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్కి చూ చూడండి వాళ్ళు పట్టుకున్నారు కదా ఆ టాప్స్ అనమాట అవి అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ ఈ టాప్ అంటే చాలా బెస్ట్ అనే అనుకోవచ్చు చూసారు కదా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఎంత బాగున్నాయో టాప్స్ ఇక్కడ కూడా స్కార్ఫ్స్ సేమ్ హండ్రెడ్ రూపీసే నేను ఈ బ్యాగ్ ఒకటైతే కొనుక్కున్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ పెట్టి చార్మినార్ దగ్గర హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ కొన్నాను ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ కొని ఈ బ్యాగ్ అయితే ఫిల్ చేశాను నేను షాపింగ్ చేసి ఏమేమి చేశాను అనేది తర్వాత వీడియోలు చే వీడియో చేస్తాను సరే ఇంకా తర్వాత ఇంకా చాలా ఇంకా దారి పొడిగినా మనకి చాలా కలెక్షన్ కనిపిస్తుంది అక్కడ కూడా చెవులీలు చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో అసలు ఇవి కూడా చూసారు కదా ఈ టాప్స్ కూడా మనకి ఇక్కడ టీషర్ట్స్ షార్ట్ టాప్స్ ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట ఇంకా జ్యువెలరీ అది చూసుకుంటే జ్యువెలరీ కూడా మనకి ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు కాటి వేసుకోవడానికి అలాంటివి కూడా పెద్ద పెద్ద సెట్లు కూడా ఉంటాయి అవి తక్కువ కాస్ట్లో కూడా వస్తాయి అనమాట మనకి చూసారు కదా ఎంత అసలు దారి పొడిగినా షాపింగే అసలు చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా కుర్తాసు వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ సెట్ అయితే మనకి ఇప్పుడు బయట కనిపించింది కదా కట్ సెట్ అదైతే ఏమో వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఉంది మళ్ళీ త్రీ కూడా ఉన్నాయి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అంటే క్వాలిటీ బట్టో మరి డిజైనర్ బట్టో రేట్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చెప్పలేనమాట తర్వాత ఏమొచ్చి ఇంకా ఇక్కడ చెప్పాను కదా జ్యువెలరీ సెట్స్ చాలా మంచి మంచివన్నీ ఉన్నాయని అన్నీ మనకి పెళ్ళికి కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చు అలాంటి జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి అందులో కూడా మనకి త్రీ హండ్రెడ్కి అలాగే వచ్చేస్తుంది అనమాట తర్వాత వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్యాంట్లు తర్వాత ఏమొచ్చి సేమ్ ఇక్కడ ఇక్కడ కూడా అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ ఉన్నాయి తర్వాత టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ కట్ కుర్తాస్ ఉన్నాయి తర్వాత ఫ్యాంట్లు చూసారు కదా ఈ ఫ్యాంట్లు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ కూడా కుర్తాసు ఇక్కడ ఏ కుర్తా తీసుకున్నా ఈ లైన్లో అవన్నీ కూడా ఈ కుర్తా ఫ్యాంట్ లేకుండా ఓన్లీ కుర్తా మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాంట్ కూడా ఉండి చున్నీ కూడా ఉండి అది త్రీ ఫిఫ్టీ రూపీస్ తర్వాత టూ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయి అలాగే సేమ్ చూసారు కదా జ్యువెలరీ తర్వాత గాజులు ఫిఫ్టీ రూపీస్ సెట్ తర్వాత ఏమొచ్చి చూడిదారు ఇవి ఫైవ్ అంటే ఫైవ్ నుంచి స్టార్టింగ్ అనమాట చుడిదార్ సెట్స్ రెడీమేడ్ అవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కుర్తాస్ స్టార్టింగ్ ఇక్కడ కూడా పిల్లలవి త్రీ హండ్రెడ్ పార్టీవేర్ గౌన్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇక్కడైతే లెగ్గీన్ ఆఫర్లో ఉన్నాయన్నమాట హండ్రెడ్ రూపీస్ తర్వాత పిల్లల డ్రెస్సులు కూడా చిన్నపిల్లలవి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే అసలు పెద్దోళ్ళ బట్టలు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఈ ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ అలా ఉన్నాయి ఆ చూడీదారు రెడీమేడ్ చూడీదారు కలెక్షన్ ఇవైతే థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వేర్ గౌన్లు ఉన్నాయి కదా గౌన్ టైప్ డ్రెస్సులు అవి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి స్టార్టింగ్లో చూపించాను కదా సేమ్ ఫోర్ నైంటీ ఫైవ్ అనమాట అలాంటివి చాలా ఇంకా కలెక్ కలర్స్లోను చాలా డిజైన్స్లోను ఇంకా చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్ తర్వాత ఇక్కడ నల్ల పూసలు ఇవేమొచ్చి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇక్కడ కూడా ఏ ఐటమ్ అయినా టెన్ రూపీస్ చూస్తున్నారు కదా చాలా ఏ ఐటమ్ అయినా టెన్ రూపీస్ అన్నమాట ఇక్కడ కూడా సేమ్ ఫ్రాక్స్ అయ్యి డిజైనర్ ఫ్రాక్స్ అన్నీ కూడానా మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇలా ఉన్నాయన్నమాట సింపుల్గా ఉన్నవైతే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇక్కడైతే బ్యాంగిల్స్ చూసారు కదా సెట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ టైం వచ్చి ఈ క్లిప్ సాటి కూడా ఫిఫ్టీ రూపీస్ అన్నమాట అయితే మనకి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవి ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది దీనికన్నా ముందు చూపి ఫస్ట్ చూపించింది హండ్రెడ్ రూపీస్ మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ చూసారు కదా తర్వాత ఏమొచ్చి ఇవి కుర్తా ప్లస్ ప్యాంటు చున్నీ వస్తుంది టోటల్ ఆ సెట్ మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అక్కడ చూస్తున్నవి డ్రెస్సులు చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బెస్ట్ అనిపించింది కాకపోతే ఆ మోడల్ ఆల్రెడీ ఉంది నాకు అందువల్ల నేను కొనుక్కోలేదు ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ అయితే ఏ జా ఈ జాడీ అయితే సెవెంటీ రూపీస్ అనమాట సెవెంటీ రూపీస్కి చాలా బాగుంది కదా ఇంకా ఈ కప్సా సెట్లు కూడా మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ సెట్ మొత్తం ఇక్కడ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి ఇంకొక దగ్గర సేమ్ ఇలాంటి స్లిప్పర్సే మనకి ఇంకొక వేరే కొన్ని బండిల్ ధర అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి జత ఉన్నాయండి ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగు మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ ఈ కింద చూస్తున్నవి అవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ కూడా సేమ్ ప్యాంటు హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయి తర్వాత ఏమొచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఉన్నాయి కుర్తాస్ తర్వాత ఏమో ఇక్కడ మెటీరియల్స్ అనమాట మెటీరియల్ కాదు ఫ్యాబ్రిక్